జ్ఞానన్నా నువ్వా? అరే నర్సిమ్మనా? అవునన్నా వీడు నా బిడ్డ రా నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడరా బాయ్, ఈ ట్విన్ సిటీస్ లో జ్ఞానన్న ఏం చెప్తే గదే నడవాలి. ఈడ ధమ్కీ నాది ఆఫ్తా నాది, మధ్యలో ఏడికెంచి వచ్చి నువ్వు దుగ్నం పెడతా అంటే ఏమన్నట్రా? కాంపిటీషన్ అన్నట్టు. ఏయ్, ఒక్కనువే పది మంది పుంగి వల్ల కొట్టినా అని పెద్ద తురుమానుకుంటున్నా ఆయమి? ఇట్లా మస్త్ 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 చూసినాం, మనల్ని చూస్తే పోలీసు వాళ్ళు ఉత్సవయాలే. నీ సంగతి ఏంద్రా? యమన్ కాడి ఇట్లా దుకాణం పెట్టుకుంటూ పోతే నేనేం గాజులు దుకాణం పెట్టుకోవాలా? చలో బాయ్, తెలుసో తెలియక చేసినావు. నీకు అంతగా దాదా గిరిచోకుంటే నా దగ్గర పని చేసుకో. నేను అక్కడ కింద పని చేయా? అరే ఏం నర్సింహనాయుడు అన్నా, చాలా మొండాడు, ఎవరి మాట ఏంటో. చాలు తీవా, మంచి మంచి మొండి కొడుకులను చక్కగా చేసినాం. చలో నర్సింహన కొడుకువి, గా కైరతవా సంలాయించుకో, 10% కమిషన్ తీసుకో. నువ్వు నా తానకు వచ్చినావా, నేను నీ తానకు వచ్చినా? అగో నేనే వచ్చినా, ఏంది? అప్పుడు చాయిస్ నాదైతుంది. నీదే అయితే ఆ 10% నువ్వు తీసుకో. అరే ఏమరా నర్సింహ, జ్ఞానంతో ఏదంటే అది మాట్లాడేస్తుంది. ఏం కిరా కొడుకునుగానవ్వా, నీ ముఖం చూసి కాలు చేతులు కట్టుకున్నాడు అవుతుంది. సర్రా బాయ్ గట్లనే గాని బయట మాత్రం ఉల్టా చెప్పు. ఎందుకు? అరే మా ఇద్దరు మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఎరకలేరా బాయ్, జ్ఞానం భయపడిపోయిందన్న ఫీలింగ్ లో ఉండిపోతారు. అవునరా బాబు. సరే పో. అరే అది గది పట్టుకరారా, నేను ఇచ్చిందే కదరా. అరే లవ్ బాయ్ గిఫ్ట్ తెచ్చిన. గిఫ్టా? ఏందది? ఓ పని చేయ, ఎరకైతుంది. ఏంది బాయ్ ఇది? పెయింటింగ్. ఇది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చిగీతలు గీసినట్టు ఉంది. ఏ సాలాడేసిండు? రీసెంట్ గలీజ్ పెయింటింగ్ ఆ జిందగీ. అది మా అన్న గీసిన పెయింటింగ్. ఒక్కబే మంచిగా లేకుంటే మన మాస్టర్ మందలించాడరా, గట్లనే అనుకోవాలి. ఇగో నర్సింహన, కైరతావాదలో మన అడ్డ జబర్దస్త్ ఉంటది, మీరందరూ ఆడికే షిఫ్ట్ అయిపోవచ్చు. అరే బాబు మీరు కూడా ఆడికి షిఫ్ట్ అయిపోర్రా. అరే ఎల్లగొట్టి సాఫ్ చేసే జబర్దస్త్ ఉంటది. మంచిది నర్సింహన, వస్తా. మంచిదన్నా. వస్తా సినా, సంలాయించుకో. నమస్తే. కాళ్ళేలు మొక్కి ఇబ్బంది పెట్టేసిండ్రా పొట్టి నర్సింహ. చలో పెద్ద మనిషి, పాత పరిచయం అని కైరతావా సంలాయించుకోరి, 10 పైసలు ఇస్తా అని చెప్పిన. ఎందుకన్నా 10 పైసలు ఇచ్చుడు? అరే వాళ్ళు బతకొద్దా అవే, అయినా క్రైమ్ చేస్తాడు, కమిషన్ మనకు తెచ్చిస్తాడు. అవనా 10 పైసలు ఒప్పుకున్నాడు? కరెక్ట్ గా అడిగినవరా, నీ హిసాబ్ అలాగుందా? అవురా, నేను సీరియస్ గా ఆయనకి ధమ్కిస్తుంటే ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళు మన పూర్వల పుంగి వల కొడుతురని నా పుంగి కమ్జోర్ చేస్తావు. కొట్ట, నీ సజా జరా వెంచుతా. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హోంవర్క్ చేసావా? మీరు చూసుడే లేటు, ఫుల్ నైట్ అవుట్ చేసి గీసిన మాస్టర్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం. ఈ కాన్సెప్ట్ పేరు మాస్టర్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మాస్టర్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మాస్టర్. చెవిటోడైతే చెవులు ఉండవా? వాడు చెవిటోడు అని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మాస్టర్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఆకలిస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది, 3 డ్రాప్స్ వాటర్ లీక్ చేసింది మాస్టర్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా, అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసే వాడికి అర్థం అవ్వట్లేదా? క్లియర్ గానే ఉందిగా మాస్టర్. ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్? ఇంపార్టెంట్ మ్యాటర్ మాస్టర్ గారు. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా. ఏమి అజ్ఞాని, ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా? ఆ మాస్టర్, క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. రేపుటి ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా. దా చెప్పు. ఇగో ఈ పోరడు ఇంట్లో పైకల్లికి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినారట, తుడుచుకోనికి ఆకులది కుక్కిట్లా చూస్తున్నానట. గంతనే నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి, కాకపోతే అవి బయటకు వచ్చేప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. ఏం చేయమంటావు మాస్టర్, స్కెచ్ చేసేటప్పుడు చేయి షేక్ అవుతుంది. మందు మానే. మందుకి క్రియేషన్ కి సంబంధం ఏముంది మాస్టర్? చేతుల్లో షేక్ తగ్గి స్కెచ్ లో షేప్ వస్తుంది. ట్రై చేయి, రేపు కలుద్దాం. ఏమ్రా బట్టబాష్, ఆకులతోటి తుడుచుకోనికి చూస్తున్నాడు. అన్నా తప్పైపోయిందరా, నీ లోపు ఏముందో చెప్పనా, రేపు మాస్టర్ గారు రాగానికి అదే చెప్తా. వాడేమన్నా నీలే కవలగాడారా, రేపు నిన్నే అడుగుతా. జ్ఞానేశ్వర్ అంటే చుట్టూ రౌడీస్ ఒళ్ళో లేడీస్ ఉంటారనుకున్నా, మీరేంటి భయ్యా చేతిలో కుంచె పట్టుకున్నంత సింపుల్ గా కూర్చున్నారు? మీ సినిమాలలో చూపెట్టినట్టు ఆ నిన్ను ఒడుచుకుంటూ కూర్చోమంటావా? పెయింటింగ్ అంటే మనకి పానం. ప్రాణాలు తీసే మీరు పెయింటర్ కూడా అవటం.
నిజంగా గ్రేట్ కదరా వచ్చిన సిలబస్ ఏందో చెప్పు ఏం లేదు భయ్యా 3 రోజుల నుంచి నిద్రలేదు వచ్చి కాళ్ళు ఒత్తమంటావా ఏం కళాకారుడు ఎంత సున్నితంగా ఉంటాడో ఒక కళాకారుడిగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఒక రౌడీ విధవ ఒక థర్డ్ క్లాస్ ఫెలో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పని చేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేసాడు హట్ చేయడం ఏంటండి కొల్లబొడితేను అంతే కదండి అలా చూస్తారేంటండి డాక్టర్ల దగ్గర దాదాల దగ్గర ఏం దాచకూడదు ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి నువ్వు చెప్పేటం అయిపోయిందా మిగిలింది నేను చెప్పుకోనా అదిగో నువ్వే చెప్తావా చెప్పండి సార్ అది భయ్య అది భయ్య జరిగింది దానికి నేనేం చేయాలి మీ పవర్ చూపించాలి నేనేదో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ నేను అప్లికేషన్ వద్దు మార్కెట్లో మీ రేట్ ఎలా ఉంటే అలా తీసుకోండి వాడిని ఎలా కొట్టాలంటే నేను చెప్తాను సార్ వాడిని ఎలా కొట్టాడు మీరు వాడిని ఎలా కొట్టాలి వాడిని ఏడేడ బజాయించినో నాకేం ఎరకరా నాకెరక సార్ అసలు నా లైఫ్లో అలాంటి కొట్టుడే చూడలేదు ఒక శివమణి జాస్ కొట్టినట్టు ఒక జాకీ హుసేన్ తబల కొట్టినట్టు శంకర్ సినిమాకి ఏ రేమను వాయించినట్టు మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క మాకు మాకే పెట్టి మా దందని డౌన్ఫాల్ చేయనీకి చూస్తున్నావు అబ్బే నాకు అలాంటి ఐడియా ఏం లేవు సార్ 3 గంటల నుంచి ఒకే పొజిషన్లో నిలబడి నడువు లాగేస్తుంది కొంచెం రిలాక్స్ అవుతాను సార్ సార్ కదలగడి సార్ మళ్ళీ ఆయన మొదటి నుంచి ఇస్తారు మీ బొమ్మ ఆయన కంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా ఏయ్ క్రియేషన్ ఉన్నవను అని ఖాళీ బొమ్మ గీసిడ్ చేస్తున్నా ఇంకొకసారి ఇట్లాంటి బుద్ధి లెక్కలు ఇట్లా చేసినావు అనుకో మళ్ళీ బొమ్మ గీస్తారా సార్ లేలే బొమ్మకి దండేస్తా కథమైంది వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు ఖుషి అవుతావు నన్నేం చూస్తున్నావే గాడ చూడు సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా అమ్మాయి గారిది సీతమ్మ తల్లి జాతకం బాబు గారిది శ్రీరాముల వారి జాతకం మళ్ళా ఇంకేం పొంగి బజాయించేద్దాం అసలు సమస్య ఏంటంటే ఆ ముహూర్తం ఇంకో గంటలోనే ఉంది గంటలనా ఏం పుల్లారెడ్డి స్వీట్స్ పోయి మిఠాయి కొనుడు అనుకుంటున్నా ఏం మీరు సడన్ గా అడిగారు నేను సడన్ గా చూశాను సడన్ గా సెట్ అయింది గంటలు అంటే ఎట్లయితది బాయ్ పంతులు ఇంకో ముహూర్తం చూడు గట్లయితే ఇంకో ముహూర్తం కాదు ఇంకో పెళ్లి కొడుకుని చూసుకుందాం ఏ పంతులు దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా ఎక్కువ తక్కువ మాట్లాడినంటే పొంగి పగల కొడతా అమ్మమ్మ గుస్సా కాకమ్మ ఇష్యూ ఏంటంటే ఈ ముహూర్తంలో నిశ్చితార్థం జరగకపోతే చాలా కన్ఫ్యూజన్లు వస్తాయి అంతేకాదు పర్టికులర్ ఈ పెళ్లి కొడుకి మీ చెల్లెకి బిడ్డ పుట్టగానే ఫస్ట్ మేనమానం మింగేస్తాడు నేనేమన్నా పిపర్మెంట్ గోలియా చాక్లెటా వాడు నన్ను మింగనికి దీన్నే మేనమా గండం అంటారు మీ ప్రాణాలకే ప్రమాదం వీడేవరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు అరే ఛాన్స్ ఎందుకమ్మా తీసుకున్నాడు నీ మంచి చెడు చూడడానికి నేను ఉండాలి కదా అవ్వా పంతులు ఇప్పుడు టైం ఎంత అయింది కౌంట్డౌన్ లో 5 నిమిషాలు దాటిపోయింది ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది ఏర్పాట్లు చూడు నువ్వు గా శరత్ గారిని పిలిపించామా ఒప్పుకుంటాడా ఆయనకి ఈ డీటెయిల్స్ అని చెప్తే తలేంది తోకేందని మిగిలిన టైం అంతా మింగేస్తాడమ్మా నువ్వేదో కహాని చెప్పి అని పిలిపించాయి మిగిలింది నేను దమలాయించుకుంటా ఇదేమ్రా గుడుగుడుగుందం తిరిగినట్టు ఇడిండే తిరుగుతున్నాం లోపలికి ఎట్లా పోతాం సార్ లోపలికి దారి ఇటు తెలుసు ఎవరా నువ్వు అన్నా నువ్వు సాయించినోలే తెలివినోళ్ళు చూస్తే పక్క బిజినెస్ మ్యాన్ అనుకుంటారు తెలిసిన వాళ్ళు చూసినా గట్లనే అనుకోవాలమ్మా లేకుంటే బొక్కలు ఎరుగుతాయి చుప్ ఫాల్తుగా మాట్లాడితే మూత మీద వాత పెడతా నోరు మూసుకుని కూసండి లేకుంటే ప్లాన్ మొత్తం ఖరాబ్ అవుతదన్నా అబ్బే నా చెల్లెమ్మ చెప్పినట్టు చేయరా మీరా ఏంటి ఇలా వచ్చారు అరే శరద్ బాబు అవురా ఏం లే శరద్ బాబు ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అందుకే మీ వాళ్ళని వలకరించినట్టు ఉంటది నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన ఇతను శరత్ శరత్ ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్ అరే ఆడ ముఖాలతోటి పరచాను ఈడ పేర్లతోటి పరచాను మీ వాళ్ళని అయితే పరిచయం ఈయన జ్ఞానేశ్వర్ శ్రావణి వాళ్ళ అన్నయ్య జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు అదేదో కూర్చొని చెప్పాను క్లియర్ గా ఉంటది ఒరే శరత్ నువ్వు ఇక్కడే కూర్చో మావాడని చెప్పడం కాదు కనండి చుర్రాడు బంగారం పెద్దమ్మ తల్లి భక్తుడు అంతే అంతే బాబాయ్ పిన్ని మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా ఈ సంబంధం క్యాన్సిలే
వాళ్ళు మన శరత్ నానా మాటలు అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిరే, దాని బాబులని సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా, పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరతా? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమెంట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతో ఇంత పరేషాన్ అయినవు? నేనైతే ఫేస్లతో దమ్ము దమ్మైనా, అందుకే గా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి, ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు? అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు, కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది? ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు? ఏం చేస్తారండి, ఏం చేస్తారు? ఈడు కూడా జల్లీలో ఉన్నాడురా. సరే, ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయిం చేయరు. పెండ్లు అయ్యే దగ్గర పడదు. సరే ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ సచ్చేవేరా బాబు? పొజిషన్ చేంజ్ చేయండి. గోపాలరావు కాకకి సంజాంజి పంపించేసిన, మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్ లోనే కొడతావా? శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు మంచిది బాబు. నీ బామ్మదేంట్రా, నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. ఏంటండి ఇది? చూడు నీకే ఎరుకైతుంది. ఈ పెయింటింగ్ ఎవరేశారు? ఎంఎఫ్ హుసేనా? రవి వర్మ? నీ బామ్మర్ది? ఆడేవాడు. నేనే బాబు. మీరా? ఐ కాంట్ బిలీవ్ దిస్. అద్భుతం, అన్బిలీవబుల్. చూసినారా, శరద్ బాబు చదువుకున్నాడు కాబట్టి క్రియేషన్ గురించి తెలుసుకున్నాడు. గదేవ్ బొట్టు సీన్ గాడు, అనపడు గాడు, చాలా సోబీస్ గాడు. అస్తమానం బొట్టు సీన్ అంటున్నారు, హూస్ దట్ మ్యాన్? వాడు మ్యాన్ కాదు బాబు, మ్యాన్ హోల్. పైసల కోసం గొంతులు కోస్తాడు సాలెగాడు. అబ్బాబా, గలీజ్ సాలెగాడు. అయినా గీ ఖుషీ టైంలో గా సైతాన్ గారి గురించి ఎందుకు? ఈ విషయం మా చెల్లెలకి చెప్పాలి. వస్తా బాబు. మంచిదండి.